ఆనాడు గాంధీ గారు కన్న కలలు, గ్రామ స్వరాజ్యం అని వారు కన్న కలల్ని నిజంగా నెరవేర్చినప్పుడే మన రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు నిజమైన స్వాతంత్రం వస్తుందనే నమ్మిన గాంధీ గారి సిద్ధాంతాన్ని అమలు చేస్తూ వారు గ్రామ సచివాలయాలు ప్రారంభోత్సవాన్ని అక్టోబర్ 2 గాంధీ గారికి ఒక ఘనమైన నివాళులుగా మా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ప్రభుత్వం తరఫున, అలాగే ప్రజా ప్రతినిధులు అందరూ కూడా అన్ని చోట్ల చేస్తూ ఉంటే అక్టోబర్ 2 అనేది ఎంత పవిత్రమైంది అని చెప్పేసి అందరికి కూడా తెలుసు. మరి అక్కడ మద్యం అమ్ముతున్నారు, అక్టోబర్ 2 మద్యం షాపులు ఓపెన్ ఉన్నాయి, మద్యము పోలీసుల ద్వారా సరఫరా చేయిస్తున్నాము అని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఒకటి చెప్పాలంటే గాంధీ గారు నమ్ముకున్న సిద్ధాంతమే సత్యం, అహింసా మార్గం. మరి సత్యమే గాంధీ గారు నమ్ముకున్న మార్గమైతే అసత్యం చంద్రబాబు గారు నైజం. మరి ఆయన నైజానికి తగ్గట్టే నిన్న అక్టోబర్ 2 కూడా వదలకుండా వారు విమర్శలు చేయడము మా పార్టీ తరఫున, మా ప్రభుత్వం తరఫున మేమంతా కూడా చాలా బాధపడుతూ వారికి అలా చేయకూడదు అని చెప్తూనే ఇలాంటి పెద్ద మనుషుల్ని ఇలా రాజకీయాలు చేసి ప్రజల జీవితాలతో ఆడుకొని ఈరోజు ఇంట్లో కూర్చోక అక్టోబర్ 2 లాంటి పవిత్రమైన రోజును కూడా హేళన చేస్తూ మందమ్ముతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వారిని శిక్షించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే హాస్యాకరమైన విషయం ఏంటంటే ఒకసారి అబద్ధమా అబద్ధమా నువ్వెందుకు నవ్వుతున్నావు అంటే చంద్రబాబును చూసి నవ్వుతున్నాను అబద్ధం కూడా సమాధానం చెప్పిందంట, అబద్ధానికి కూడా అట్లా నవ్వొచ్చిందంట, చాలా హాస్యాకరం అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లానే గాంధీ జయంతి రోజు మనం ఎక్కడా కూడా మద్యం షాపులు తీయలేదు. మరి మద్యం షాపులు తీసినట్టుగా ఎక్కడ కనిపించిందో మనకైతే తెలియదు. మా ఎమ్మెల్యేల్లోనే జోగి రమేష్ గారు నిన్న సవాల్ కూడా విసరడం జరిగింది, ఎక్కడ తెరిచారో రండి చూపించండి మేము కూడా వస్తాం అని చెప్పేసి సవాల్ విసరడం జరిగింది. మరి అలాగే నేను కూడా చంద్రబాబు గారిని నేరుగా వచ్చి ఎక్కడ దొరికింది ఎక్కడుందని చెప్పి చూపించమని నేను కూడా ఆయనని కోరుతా ఉన్నాను. అట్లానే మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చూసుకుంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీధికొకటి చొప్పున ఉన్న 43,000 బెల్ట్ షాపులు వెంటనే కూడా మూత పడేలా చేశారు, పడ్డాయి కూడా. అవే కాక 40,380 పర్మిట్ రూములు లైసెన్సులు కూడా రద్దయ్యాయి, మీరందరూ కూడా చూశారు. అది చంద్రబాబు గారి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు వ్యాపారాల ద్వారా 4,380 మద్యం దుకాణాలు వెలివేస్తే వాటికి అనుబంధంగా 43,000 బెల్ట్ షాపులు ఉంటే ఇప్పుడు బెల్ట్ షాపులు మొత్తంగా కూడా మూతబడి మద్యం షాపులో 20% వరకు కూడా తగ్గి 3,450 చేరాయి. ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మేమేదో చెప్తా ఉన్నామని చెప్పి అనుకోవద్దు, రాష్ట్రం మొత్తం కూడా ఇది గమనిస్తూ ఉంది. అట్లానే బాబుగారి పరిపాలన అయితే మాత్రం అందరికి కూడా తెలుసు, పొద్దున 10 మొదలు పెడితే సాయంత్రం 10 దాకా మద్యం షాపులు అన్నీ తెరిసే ఉండేవి, దొరుకుతానే ఉండేది. ఇదంతా కూడా అధికారంగా, అనధికారంగా చూసుకుంటే 12 దాకా కూడా దొరుకుతాయి, ఆ పై కూడా దొరికే అవకాశాలు ఉండేవి, అది బాబుగారి పరిపాలన. మరి ఈరోజు రాష్ట్రమంతా కూడా గర్వపడుతూ మహిళమ్మలందరూ కూడా గర్వపడుతూ ఈరోజు చూస్తే మనం అధికారంలోకి వచ్చాక మన ప్రభుత్వంలో 11 గంటల నుంచి 8 గంటల వరకే మద్యం షాపులు ఓపెన్ ఉన్నాయి, ఆ తర్వాత కూడా ఎటువంటి పర్మిషన్స్ లేవు. అయితే మరి కేవలం 3,450 దుకాణాలు మాత్రమే ఈరోజు ప్రభుత్వం MRP రేట్ మీద అఫీషియల్గా కూడా అమ్ముతూ ఉన్నారు. మరి ఇలా చూసుకుంటే మద్యం విక్రయాలన్నీ కూడా భారీగా తగ్గున్నాయి, ఎందుకంటే మన ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఈ పర్టిక్యులర్ టైమింగ్స్ మెయింటైన్ చేయడం వల్ల ఈ పర్టిక్యులర్ ఒక యాంటీ కరప్టెడ్ సిస్టమ్ మంచిగా ఒక సిస్టమ్ వచ్చి ఈరోజు అందరూ కూడా చెప్పినది చెప్పినట్టుగా అధికారులు కావచ్చు అందరూ కూడా పాటించి ఈ గవర్నమెంట్ సీరియస్నెస్ని అందరూ కూడా అర్థం చేసుకొని పాటిస్తూ ఉంటే మరి వీళ్ళంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా చేసిందే కాకుండా 5 ఏళ్ళ వాళ్ళ చరిత్ర కూడా వాళ్ళు మర్చిపోయి ఒక మంచి చరిత్ర, ఒక మంచి పరిపాలన, ఒక మంచి ముఖ్యమంత్రి, ఈరోజు మంచి పేరు గ్రామాల నుంచి రాష్ట్రం వరకు కూడా ఈరోజు ఆయనకు పేరు రావటం ఓర్వలేక వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలు అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాను. అలానే ఈరోజు మన బెల్ట్ షాపుల గురించి మూతివేతలకు సంబంధించి చూస్తే బెల్ట్ షాపులు మూసివేతకు ముందు దాదాపు మనం చూసుకుంటే 2018 జూన్ నుంచి
2018 సెప్టెంబర్ చూస్తే 129 లక్షల కేసులు అమ్మారు. ఆ తర్వాత 2019 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కేవలం 105 లక్షల కేసులు, అంటే 18% కూడా తగ్గిందని చెప్పి మీడియా ముఖంగా మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఇట్లానే అదేగాక మనమంతా కూడా నిన్న గ్రామ సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తున్నాం. అంటే దాదాపుగా చూస్తే 10,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాము, మరో 20,000 తాత్కాలిక ఉద్యోగాలు కూడా వచ్చున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకని, సాధారణ వ్యక్తులకి గ్రామాల్లో ఆనాడు మనం తలుచు అసలు తిరిగి చూస్తే ఆనాడు వైఎస్ఆర్ కాలంలో ఫీ రియంబర్స్మెంట్ కింద చదువుకున్న వాళ్ళు కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ తర్వాత కొంతమందికి రాజ్యాంగేతర సమస్యల వల్ల కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోయారు. మరి ఈరోజు స్వయంగా ఎటువంటి పక్షపాతం లేకుండా స్వయంగా వాళ్ళు వచ్చి నేరుగా వాళ్లే ఎగ్జామ్స్ రాసుకొని వాళ్లే ప్రిపేర్ అయ్యి ఒక మంచి ప్రాసెస్లో ఒక బోర్డ్ ఎగ్జామినేషన్ లాగా జరిగి ఈరోజు వాళ్ళంతా కూడా వాళ్ళ స్వయం కృషితో ఎంతో హ్యాపీగా వాళ్ళందరూ కూడా ఒక ఉద్యోగం వచ్చింది, నేను నా స్వయం కృషితో ఎటువంటి రికమెండేషన్ లేదు, ఎటువంటి రాజ్యాంగేతర శక్తులు లేకుండా నేను తెచ్చుకోగలిగానని గర్వంగా ఈరోజు పల్లెలు బాగుపడుతున్న రోజుల్లో ఇవన్నీ మాటలు చెప్పి ఇలాంటి మంచి రోజున ఇలాంటి అబద్ధపు మాటలతో చెప్పుకోవడం, చంద్రబాబు గారు పైగా చదువుకున్న వ్యక్తి ఆయన ఇలా మాట్లాడడము చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆయన అంతా కూడా గ్రామాల్లో సమస్యలు ఆయనకు ఎట్లా తెలిసేవి తెలియదు, ఎందుకంటే ఆయన హైటెక్ చంద్రబాబు గారు కాబట్టి. ఆ హైటెక్ చంద్రబాబు గారికి మన ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టో, ఒకసారి మేనిఫెస్టో గురించి మాట్లాడితే టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో ఆ మేనిఫెస్టో దాని గురించి మాట్లాడాలంటే ఆ మేనిఫెస్టో వాళ్ళకి కేవలము ఒక హైటెక్ విధానంగా వాళ్ళందరూ కూడా ఒక ప్రచార యంత్రంగా మాట్లాడుకునే మేనిఫెస్టో తప్పితే ఏది పనికొచ్చే మేనిఫెస్టో కాదు. ఆ మేనిఫెస్టోని వాళ్ళంతా కూడా ఏదో అభివృద్ధి చేశామంటారు. అసలు అభివృద్ధి పేరుతో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలకు చిహ్నమే ఆ మేనిఫెస్టో అని చెప్పి ఈరోజు మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన మేనిఫెస్టోలో నవరత్నాలు ప్రకటించారో అవి పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు ఆ మేనిఫెస్టోని మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా ఎమ్మెల్యేలు అంతా కూడా, మేమందరం కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పార్టీ తరఫున ఆ మేనిఫెస్టోనే మా భగవద్గీత, మా ఖురాన్ కావచ్చు, అలాగే మా బైబిల్ అని భావిస్తూ దాన్ని అమలు చేయడానికే మేమంతా కూడా అహర్నిశలు కష్టపడతాము. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 4 నెలలే అయింది. ఈ 4 నెలల్లోనే మేము చేస్తున్న, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అద్భుతాలని ఓర్వలేక ఏం చేయాలో కూడా టైంపాస్ కాక ఎటూ తోచని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పనికొచ్చే మాటలు మాట్లాడండి, ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు కూడా మీరు ఏమైనా పనికొచ్చే సవాళ్లు చేసినా, పనికొచ్చే మాటలు మాట్లాడినా మీ విలువ, మీ హోదా మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు, కానీ ఇంకా బజార్న పడొద్దు అని చెప్పి నేను వారికి సూచన ఇస్తూ ఉన్నాను. అట్లాగే గతంలో మనం చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎస్సీ కులాల్లో ఎవరైనా పుడతారా, పుట్టాలనుకుంటారా అని చేసిన వ్యాఖ్యలు చూసాం అంటూ వాళ్ళు దళితులందరినీ కూడా అవమానపరిచారు. అట్లానే కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ వ్యవహారంలో వారు దృష్టి మళ్లించేందుకే అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచారు. అట్లానే 5 ఏళ్ల తన పరిపాలనలో బీసీలని నిలువునా మోసం చేసి బీసీలు మా కళ్ళు ఉన్నారని చెప్పేసి బీసీలని మోసం చేసి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. అట్లానే గిరిజనుల హక్కులు గుర్తించకుండా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని చెప్పి చేయకుండా 3 ఏళ్లకు పైగా కూడా కాలం గడిపేశారు. అట్లానే బాక్సైట్ మైనింగ్ కూడా అనుమతులు ఇచ్చారు. ఇక మైనారిటీలను ప్రశ్నించేందుకు మాత్రం వారిపై కేసులు పెట్టారు. ఏమైనా మైనారిటీలు మాట్లాడితే కేసులు పెట్టేవాళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఏమీ కూడా మర్చిపోలేదు, ప్రజలేవీ మర్చిపోలేదు. మీరు చెప్పింది చెప్పినట్టు, చేసింది చేసినట్టు, చేసిన మోసం మళ్ళా ఇంకో 2 మోసాలు రెట్టింపుగా చేశారు. కాబట్టి చిత్తు చిత్తుగా ఓడిపోయి ఈరోజు అందరూ కూడా ఇంట్లో కూర్చున్నారని చెప్పి మీ అందరు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వైఖరి చేస్తూ ఉన్నారో ఆ వైఖరిని మానుకోవాలి. ఆ వైఖరి మానుకున్నప్పుడే వాళ్ళు ఇంకా వీలైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఒక గుడ్ గవర్నెన్స్ ఎలా చేయాలి రాష్ట్రంలో తీసుకుంటే ఒక చిన్న గ్రామం నుంచి కూడా ఈరోజు మద్యం మహమ్మారిలో ఎంతమంది కూడా చనిపోయారో అందరూ కూడా తెలుసు. ఎంతమంది అక్క చెల్లెమ్మలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నేను చూశాను, అలాగే మా నాయకుడు వారి సుదీర్ఘ పాదయాత్రలో వారు చూస్తున్నారు. అక్క చెల్లెమ్మలు ఒకటే అడిగారు స్వయంగా, నేను పల్లెల్లో తిరిగినప్పుడు కూడా నన్ను అడిగారు. అలానే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గమనించారు ఏంటంటే, అన్న
మన ప్రభుత్వం వస్తే మనకేమీ వద్దు, మీరు మద్యం షాపులు ఎత్తేయండి అన్న అని చెప్పి కోరేవారు. అట్లానే మేము గ్రామాల్లో తిరిగినప్పుడు కూడా బెల్ట్ షాపులు ఉండేవి, వరుసగా బెల్ట్ షాపులు ఉండేవి. బెల్ట్ షాపులు ఏంటి, కూలీకి వెళ్ళేవాళ్ళు అక్కడి నుంచి బెల్ట్ షాపులకు వెళ్ళేవాళ్ళు. ఆ వచ్చిన డబ్బులు ఏవో అయితే ఉన్నాయో అక్కడే పెట్టేసి ఇంటికి వెళ్ళి ఇబ్బందిగా చేసేవారు. పిల్లలు కానీ పిల్లల్ని కానీ ఇష్టం వచ్చినట్టుగా బాధ పెట్టేవాళ్ళు. మరి ఈరోజు అలాంటి కాలం పోయి ఒక మహిళా ఎంపవర్మెంట్ చేస్తా ఉన్నారు, ఒక మహిళలకి మంచి అవగాహన కలిగించి ఇలాంటి మద్య నిషేధం చేస్తూ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరినీ కూడా ఒక మంచి రక్షణ కల్పించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి ఆలోచనని ఎంకరేజ్ చేయకోకుండా, ఉమెన్ ఎంపవర్మెంట్ రాకోకుండా వాళ్ళన్నీ కూడా ఆపేసి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతూ పరినవే కాకుండా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా అక్కడ మద్యం అమ్మారు, ఇక్కడ మద్యపాన నిషేధమే మా ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాము, మళ్ళీ ఎన్నికలకు వచ్చేసరికి కూడా మా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పున్నారో మద్యపాన నిషేధం చేసే మేము ఓట్లు అడుగుతాం. అప్పటిదాకా కూడా ఓట్లు అడగమనే దానికి మేము కట్టుబడి ఉన్నాము. అది చేసిన తర్వాతే మళ్ళా ప్రజల్ని ఓట్లు అడుగుతామని చెప్పుకునే పరిస్థితి ఈరోజు మా పార్టీది. కాబట్టి ఇది మీరు దయచేసి దీన్ని అవగాహన చేసుకొని మీరు పూర్తి స్థాయిలో కూడా చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడొద్దు అని చెప్పి విన్నపిస్తూ ఉన్నాము. మరి గాంధీ జయంతి నాడు మద్యం అమ్మాము, మద్యం అమ్ముతున్నారు అని మీరు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అమ్మారో వచ్చి చూపించండి, మేము వస్తాము, మీరు రండి చూపించండి, మీరు దానికి సిద్ధమేనా అని మేము అడుగుతా ఉన్నాము. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విన్నపిస్తా ఉన్నాను, ఈరోజు చట్టాలు చేసే పరిస్థితిలో మనం ఉన్నాం. మరి ఇలా అలాంటి పెద్ద మనిషి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే చట్టపరంగా ప్రభుత్వం వారిని ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను.